బిగ్ బాస్ 8 సీజన్ అయితే ఇప్పటిదాకా బాగానే జరుగుతుంది. అయితే ప్రీవియస్ ఎపిసోడ్లో మాత్రం ప్రతి ఒక్కరు గొడవలు పట్టుకుంటూ ఒకరికొకరు గాసిప్స్ చెప్పుకుంటూ వారంతటా వారి ఇష్టానుసారంగా అంటే ఒక రచ్చ అనేది క్రియేట్ చేశారు. అప్పుడు దాకా బాగానే ఉంది. బట్ నిన్నటి ఎపిసోడ్లో మాత్రం కొంచెం అయితే నార్మల్ స్థితికి వచ్చింది. ఎందుకంటే మొన్నటిదాకా గొడవలు పడ్డవాళ్ళు ఈ రోజు అయితే నార్మల్ అయ్యారు. అదిగాక అందరూ నామినేషన్ ప్రక్రియ కూడా అందరిది అయిపోయింది కాబట్టి నామినేషన్లు ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, ఆ నామినేషన్ బాక్స్లో కూడా ఎవరెవరు పేర్లు ఉన్నాయి మొత్తం దాంట్లో చెప్పారు కాబట్టి సో అందరికి కూడా ఇంకా మాకు ఈ వీక్ అంతా కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాం అని చెప్పేసి నామినేషన్లు లేని వారు అయితే బాగా హ్యాపీగా ఉన్నారు. ఇక అట్నే గొడవలు జరుగుతూ రాత్రి సడన్ గా అందరు కలిసి ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ అంటే కొంచెం గాసిప్స్ ఉన్నాయి కానీ మరీ ఇంతకు ముందు లాగైతే గాసిప్స్ లేవు. ఇప్పుడు అసలు రాత్రి ఇంకా ఏమేం జరిగిందో ఆ ఎపిసోడ్ లో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక అసలు టాపిక్ లేకెళ్తే ఇక ఈ ఎపిసోడ్ కి వస్తే మాత్రం పొద్దున్నే లేచి అందరిని బాగానే ఫ్రెష్ అప్ అవుతారు కదా. ఫ్రెష్ అప్ అయ్యేటప్పుడు ప్రతి ఒక మంచి తీట పని చేసిండు. ఆ తీట పని కంటే ఫన్నీ పనులని ప్రతి ఒక్కరు హౌస్ లో ఉన్న వాళ్ళని అనుకుంటున్నారు. అది ఏంటంటే అదే పేస్ట్కు బదులు బ్రష్కి ఫేస్ వాష్ ఉంటుంది కదా, అది వేసుకొని బ్రష్ చేసుకున్నాడు అనమాట. అది చూసి అక్కడ ఉన్న వారందరూ నవ్వుకున్నారు బాగా. దాంతో నిఖిల్ అయితే పగలబడి నవ్వుకున్నాడు, అరే నువ్వు వేసుకుంది ఫేస్ వాష్రా పేస్ట్ కాదా అని చెప్పేసి బిగ్ బాస్ హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరు కలిసి కొద్దిసేపు బాగా ఎంజాయ్ చేసుకుంటూ నవ్వుకున్నారు. పృథ్వీ కూడా కొద్దిసేపు ఇంకా ఏం చేయాలని అర్థం కాక బాగానే ఎంజాయ్ చేశాడు. టీంలో వాళ్ళందరూ కొంపదీసి నువ్వు 3 రోజుల నుంచి ఇదే వేసుకుంటున్నావు ఏంది అని చెప్పేసి కొద్దిసేపు ఆట పట్టించారు. ఇది ఇలా ఉండగా బాష మరియు బేబక్క ఇద్దరు కలిసి గార్డెన్ ఏరియాలోకి వెళ్ళి వాళ్ళిద్దరు కొద్దిసేపు కరాటీ ప్రాక్టీస్ చేసుకుని బాగా రిలాక్స్ అయితే అయ్యారనమాట. ఇక ఇది ఇలా ఉంటే విష్ణుప్రియ మనకంటే ఇద్దరు కలిసి రాత్రి కొద్దిసేపు ఎమోషనల్గా మాట్లాడుకున్నారు. మనకంటే ఏమో ఎమోషనల్గా నా భార్య నన్ను యాక్సెప్ట్ చేయదు ఎందుకంటే నాది నెగిటివ్ రోల్ ఉంది, ఇంకా నేను ఇంకా నా భార్యతో కూడా ఎక్కువ రోజులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, నా భార్య ఎలా తీసుకుంటుందో నా వైఫ్తో ఉండగలుగుతానో లేదో అనే డౌట్తో బాగా ఏడ్ చేశాడు అనమాట మనకంట. కొద్దిసేపు ఎమోషనల్ డ్రామాలాగా ఉంది. ఆడియన్స్ ఏమంటున్నారంటే మనకంటది ఎమోషనల్ డ్రామాలాగా ఉంది, ఇన్ కేస్ అది రియల్ అయితే పర్లేదు, ఎమోషనల్ డ్రామాలాగా ఇంతకుముందు చేసినట్టే అన్ని ఎమోషనల్గా చేసి ఈసారి అంటే లాస్ట్ ప్రీవియస్ సీజన్లో పల్లవి ప్రశాంత్ అంతా ఎమోషనల్ మీద కొట్టేసి క్లిక్ అయ్యాడు కదా, ఒకవేళ అలా చేస్తున్నాడేమో మనకంట అని చెప్పేసి అందరు ఆడియన్స్ అనుకుంటున్నారు. అట్నే మా విష్ణుతో మాట్లాడుకుంటూ కొద్దిసేపుకి ట్యాప్ ఇప్పేసి బాగా ఏడ్చడం అయితే మొదలైంది. ఇది ఇలా ఉండగా చీఫ్లు ఉన్నారు కదా ఇద్దరు, నిఖిల్ను నైనిక, ఇద్దరు మాట్లాడుకుంటూ కొద్దిసేపు బాగానే ఎంజాయ్ చేస్తూ సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. కొద్దిసేపు అయిన తర్వాత నిఖిల్ ఉండి నైనికతో ఇంతకు మీ అబ్బాయి పేరేంటి చెప్పొచ్చు కదా మాకు అని చెప్పేసి కొద్దిగా ఆట పట్టిస్తూ అడుగుతుంటే నైనిక మాత్రం బాగా సిగ్గుపడింది. చూద్దాం అసలు ఫీలింగ్ ఎలా ఉందో. రాత్రి అయితే ఎపిసోడ్లో కొంచెం బాగానే అనిపించింది అనమాట వాళ్ళ అంటే నైనిక చెప్తుందా లేదా సిగ్గుపడడం కానీ అంటే తన బాయ్ ఫ్రెండ్ గురించి అలాంటివి చేయడం మాత్రం కొంచెం ఆడియన్స్ కి కొంచెం ఆశగా ఉందన్నమాట. ఇక ఇది ఇలా ఉంటే మన ఆదిత్య ఓం గారు ఉండి మణికంట దగ్గరకు వచ్చి నువ్వు ఇప్పుడు దాకా చూసావు కదా అసలు ఎలా ఉందో బిగ్ బాస్ హౌస్ లో, అందరు అంతేనే ఉంటారు ఇక్కడ బయట సమాజం కూడా అంతే ఉంటుంది కాబట్టి ఇది హౌస్ కాబట్టి ఇక్కడ ఒక్కొక్కరు క్యారెక్టర్స్ బయటపడతాయి, ఇప్పుడు బయట మొబైల్స్ అన్ని యూజ్ చేయడం అయి అంటే అట్లా ఉంటుంది కాబట్టి ఇది వేరు కదా అన్నారు. జోనర్ లో మాట్లాడింది అనమాట ఆదిత్య ఓం మణికంటతో, ఇప్పుడు దాకా నువ్వు సేఫ్ పొజిషన్ ఉన్నావు బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పటికి నీ ఒరిజినాలిటీ బయటికి రా, అందరితో నార్మల్గా ఉండు కూల్గా ఉండు, ఇప్పుడు దాకా నువ్వు ఏం మాట్లాడకుండా రిలాక్స్గా ఉన్నావు కానీ ఇప్పటి నుంచి నువ్వేంటో చూపించుకోవాల్సిన టైం వచ్చింది, ఇక స్పేస్ అనేది క్రియేట్ చేసుకో, ఎవరిది ఒకరితో మాట మాట్లాడిపించుకోకు అంటే నీ అంతటి నువ్వే మొత్తం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఆదిత్య ఓం వచ్చేసి మణికంటకి మంచి హోప్ ఇచ్చాడు. ఇంకా నువ్వు అనేది స్టార్ట్ చేయి, నీ వర్క్ స్టార్ట్ చేయి, నువ్వు చేయాల్సింది మొత్తం అని చెప్పేసి ఇది ఇలా చెప్పుకుంటూ వచ్చాడు ఆదిత్య ఓం. ఇక ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ అందరినీ కలిసి ఒక చోట కూర్చోబెట్టి ఒక మ్యాటర్ అయితే చెప్పింది. ఏంటంటే 3 చీఫ్లు ఉన్నారు కదా, 3 చీఫ్లకు టీం అనేది కావాలి, మీ టీంను మీరే క్రియేట్ చేసుకోండి అని చెప్పింది. అయితే ఇంకొక ఆఫర్ కూడా ఇచ్చింది అనమాట, అంటే ప్రీవియస్ 3 ఎవరినైతే చీఫ్గా అయితే నామినేట్ అయ్యి వాళ్ళు సెలెక్ట్ అవ్వలేదు కదా, నెబెలు శేఖర్ మరియు బేబక్క ఇలా 3కి మాత్రం ఒక ఆఫర్ ఇచ్చింది, మీరు 3 మీకు నచ్చిన టీంలోకి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు ఎందుకంటే మీరు ప్రీవియస్లో అందరూ ఫెయిల్ అయ్యారు కాబట్టి, అది ఈ ఒక్కటి అంటే మీకు ఇష్టమైన చీఫ్లోకి వెళ్ళే అవకాశం నేనే మీకు ఇస్తున్నా అని చెప్పేసి బిగ్ బాస్ అన్నది. దీంతో వీరు 3 కలిసి చాలా హ్యాపీగా ఉన్నారు, అట్లా చీఫ్లు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక శేఖర్ భాష అయితే యష్మి టీంలోకి వెళ్ళాడు, ఎందుకంటే యష్మి దగ్గర శేఖర్ భాష ఏదైతే చేస్తాడు, ఏం తింటాడు, ఎలా పంటాడు, ఏం చేస్తాడు అంటే తన చిట్టా మొత్తం తన దగ్గర ఉంది, ఇప్పుడు నేను పక్కన దగ్గరికి వెళ్తే నేను ఎట్లా ఫెయిల్ అవుతానో నాకే తెలుసు అని చెప్పేసి బాగా స్మార్ట్ గా ఆలోచించి యష్మి టీంలోకి వెళ్ళాడు శేఖర్ భాష. మరి నిఖిల్ అయితే ఇంకా నిఖిల్ టీంలోకి అయితే బేబక్క వెళ్ళింది. బేబక్క ఎందుకంటే నిఖిల్ దగ్గరికి వెళ్ళింది, ఫస్ట్ లో కొద్దిసేపు పరుచుకున్నా చేసినా కూడా నిఖిల్ దగ్గర మంచి క్వాలిటీస్ ఉంది, లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి బేబక్క నిఖిల్ ని సపోర్ట్ చేసి నిఖిల్ టీంలోకి అయితే వెళ్ళింది. నబీల్ మాత్రం నైనిక టీంలోకి వెళ్ళాడు, ఎందుకంటే నైనిక మరియు నబీల్ ఇద్దరు కలిసి బడ్డీలాగా వచ్చారు కదా, అది ఇద్దరు పేరుగా వచ్చారు కాబట్టి రూమ్లోకి నేను ఇంకా తన గ్రూప్లోకి వెళ్తా అని చెప్పేసి బిగ్ బాస్ తో చెప్పి ఇంకా నైనిక టీంలోకి అయితే ఇలా 3 అయితే ఇట్లా ఇలా 3 టీంలోకి అయితే వెళ్ళారనమాట. ఇంకా వచ్చేసి ఇంకా మిగతా కంటెస్టెంట్లు ఉన్నారు కదా, వారందరికీ ఏం చెప్పిందంటే బిగ్ బాస్ మీరందరూ కలిసి
ఇప్పుడు టీమ్ లీడర్స్ వాళ్ళందరూ ఉన్నారు కదా చీఫ్లు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇంప్రెస్ చేసుకోండి, మీరు ఇంప్రెస్ చేసుకుంటే వాళ్ళే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు ఎవరు మా టీంలోకి రావాలని చెప్పేసి ఒక ఆర్డర్ అయితే ఇచ్చిందనమాట వీళ్ళందరికీ. వాళ్ళందరూ అయితే అదే ఏర్పాట్లో ఉన్నారు. ఇక ఎవరెవరు ఏ టీంలోకి వెళ్ళాలని అందరూ డిసైడ్ చేసుకుంటుంటే, ప్రేరణ కోసం మాత్రం నిఖిల్ యష్మి ఇద్దరు కొట్టుకున్నారనమాట. ప్రేరణ నువ్వు నా టీంలోకి రావాలని చెప్పేసి వీళ్ళిద్దరు కలిసి కొంచెంసేపు డిస్కషన్ అయితే జరిగింది. ఈ డిస్కషన్ లో ప్రేరణ మాత్రం యష్మి టీంలోకి అయితే వెళ్ళింది. ఇక ఆదిత్య ఓంను సీతని అయితే నైనిక తన టీంలోకి తీసుకుంది అనమాట. ఎందుకంటే ఇంకా వాళ్ళ బాండింగ్ బాగుంది కాబట్టి తీసుకుంది. ప్లస్ వచ్చేసి మణికంఠని మాత్రం ఎవరు తీసుకోవట్లేదని చెప్పేసి నిఖిల్ నేనున్నా నీకని చెప్పేసి మణికంఠని నిఖిల్ అయితే తీసుకున్నాడు. ఇక మిగతా వారిని అయితే అందరు కలిసి ఢీ కొట్టి అలాగే ఒక్కొక్కరిని తీసుకోవడం జరిగింది. ఇంకా అసలు విషయానికి వస్తే విష్ణుప్రియ ఉంది. విష్ణుప్రియ ఫస్ట్ నుంచి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది వారి దగ్గర. అయితే విష్ణుప్రియని మాత్రం లాస్ట్ వరకు ఎవరు తీసుకోలేదనమాట. ఎందుకంటే విష్ణుప్రియ చేసిన పనులు ఇంతకుముందు అలాగే ఉన్నాయి. అంటే ఒకరి గురించి ఒకరికి గాసిప్ చెప్పడం ఎట్లా పడితే అట్లా మాట్లాడడం చేసిందని చెప్పేసి అందరు కొద్దిసేపు ఆలోచించారు. కానీ నైనిక మాత్రం నిలబడి విష్ణుప్రియని అయితే తన టీంలోకి తీసుకుంది. ఇక అభయ్ కోసం మాత్రం యష్మి మరియు నిఖిల్ ఇద్దరు గొడవ పడ్డారనమాట. నువ్వు మా టీంలోకి రావాలి మా టీంలోకి రావాలంటే అభయ్ మాత్రం యష్మి టీంలోకి వెళ్ళిండ్రు. ప్లస్ పృథ్వీ కూడా ఉన్నాడు కదా, పృథ్వీ కూడా వీళ్ళిద్దరు టీంలో కొట్టుకుంటుంటే నిఖిల్ను యష్మి వీళ్ళిద్దరు టీం ఇద్దరు కలిసి అభయ్ పృథ్వీ కోసం అడుగుతుంటే పృథ్వీ మాత్రం కూడా యష్మి టీంలోకి వెళ్ళిండ్రు. బట్ ఏం జరిగిందంటే వీళ్ళిద్దరు టీంలలో ఈ 3 teams ఉన్నాయి కదా, ఈ 3 teams మాత్రం నిఖిల్ దగ్గర మాత్రం ఇద్దరు కంటెస్టెంట్లు ఉంటే మిగతా వాళ్ళ దగ్గర అయితే 4 members ఉన్నారనమాట. ఇక సోనియా మాత్రం నిఖిల్ టీంలోకి అయితే వెళ్ళింది. నిఖిల్ టీంలో ఇంకా 3 అయిపోయారు. ఈ 3 పాటు సోనియా టీంలోకి వెళ్తూ వెళ్తూ ఒక మాట చెప్పింది, ఇక్కడ ఒక ఆడపిల్లిని మీ టీంలోకి తీసుకుంటున్నారు, ఒక ఆడపిల్లిని మెయింటైన్ చేసేటప్పుడే తన లీడర్షిప్ క్వాలిటీస్ బయటపడతాయంటూ ఒక వార్నింగ్ ఇచ్చేసి సోనియా అనేది వాళ్ళ టీంలోకి అయితే వెళ్ళిందనమాట. దీంతో ఇక నిఖిల్ టీంలో మాత్రం సోనియా, మణికంఠ, బేబక్క, ఇక నైనిక టీంలో మాత్రం నబీల్, ఆదిత్య, విష్ణుప్రియ, సీత వీళ్ళ 4 అయితే ఉన్నారు. యష్మి టీంలో మాత్రం శేఖర్ భాష, ప్రేరణ, అభయ్, పృథ్వీ వీళ్ళ 4 అయితే ఉన్నారు. మరి ఇంకా నిఖిల్ టీంలో ఆల్రెడీ తెలిసిందే కదా సోనియా, మణికంఠ, బేబక్క వీళ్ళ 3 అయితే ఈ టీంలో ఉన్నారు. ఇక యష్మి నైనిక టీంకి అయితే చిన్న పోటీ పెట్టాలని చెప్పేసి బిగ్ బాస్ చెప్పింది అనమాట. ఎందుకంటే మీరు ఇంతకు అంటే మీ దగ్గర ఎక్కువ మంది ఉన్నారు, సో ఎందుకంటే అందరికీ ఈక్వల్గా ఉండాలని చెప్పేసి వీళ్ళకంటూ ఒక టీం ఒక గేమ్ పెట్టాలని చెప్పేసి బిగ్ బాస్ చెప్పింది. ఇదిలా ఉంటే ఈ టవల్ కోసం అయితే ప్రేరణ, ఆదిత్య బొమ్మ ఇద్దరు కొట్టుకున్నారనమాట. ఎందుకంటే ఇద్దరిది సేమ్ కలర్లో ఉంది చూసుకోవాలి కదా అని చెప్పేసి కొంచెంసేపు రచ్చ చేసిందనమాట ప్రేరణ. ఈ ప్రేరణ ఇట్లా చేయడం వల్ల ఆదిత్య బొమ్మ కూడా కొద్దిసేపు ఫైర్ అయ్యి కొద్దిసేపు అట్లే వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. ఇది చూసిన బిగ్ బాస్ వాళ్ళ కోసం అని చెప్పేసి కొత్త టవల్ అయితే ఏర్పాటు చేసిందనమాట. వీరి గొడవ ఇలా జరుగుతుంటే సోనియా, యష్మి, మణికంఠ వీరి 3 మాత్రం బాత్రూమ్స్ క్లీన్గా లేవని చెప్పేసి ఇలా 3 గొడవ పడుతున్నారు. ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ మాత్రం వీళ్ళందరికీ ఒక గేమ్ పెట్టింది. ఈ గేమ్లో ఎవరైతే బాల్ని కొడతారో ఆ బాల్ని కొట్టినప్పుడు అది ఎవరైతే గెలుస్తారో ఆ రౌండ్లో వారికి నిఖిల్ టీంలో నుంచి ఒకరిని సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఇచ్చింది బిగ్ బాస్. దీంతో మాత్రం నిఖిల్కి ఒక పెద్ద టాస్క్ లాగానే ఏర్పడింది. ఇక నైనిక టీము, యష్మి టీము వీళ్ళిద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరు టీంలోకి ఒక 2 రౌండ్లు అయితే జరిగింది. దీంట్లో మాత్రం నైనిక టీం అయితే 1st round పోయిందనమాట. వాళ్ళ టీం నుంచి ఒకరు పోతే ఏం జరిగిందంటే వాళ్ళలో ఎవరు మాత్రం కొట్టలేదు, మళ్ళీ యష్మి టీంలో నుంచి కూడా వెళ్ళారనమాట. యష్మి టీం నుంచి అభయ్ వెళ్తే అభయ్ మాత్రం ఒక గోల్ అయితే కొట్టాడు. ఈ గోల్ కొట్టి తనైతే గెలిచింది తన టీంలో. ప్లస్ 2nd round మాత్రం నైనిక 2nd round కూడా వారి టీంలో అయితే పంపించింది. కాకపోతే అప్పుడు కూడా వాళ్ళు టీం అయితే గెలవలేకపోవడంతో నైనిక టీం అయితే ఓడిపోయింది. ఈ 2nd యష్మి టీం గెలవడంతో ఇంకా పెద్ద టాస్క్ అనేది ఏర్పడింది. ఎందుకంటే నిఖిల్ టీంలో నుంచి ఒకరిని సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పింది. అది ఇంకా ఈ ఎపిసోడ్లో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారో ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. అంటిల్ దెన్ బై బై. ఇప్పుడు వరకు ఈ వీడియోలో మీకు నచ్చిన కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి బిగ్ బాస్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.